हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रिया क्रिएटिव्स एंड फैशन। मीकन का ना चैनल नचते लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी। सब्सक्राइब चेसा पक्कने उन्ना गंट सिंबल क्लिक चेंडी। इदिगोंडी इला इला चेसिनट्टयिते नेनु एप्पुडु वीडियोस पेट्टिना मी वरकु नोटिफिकेशन। ఈ రోజు వీడియోలో కిస్మిస్ చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈరోజు వీడియోలో. చూసారా ఎంత బాగా వచ్చాయో. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ కిస్మిస్ తీసుకుంటున్నాను. వీటిని బాగా ఉప్పు వాటర్లో కడుక్కోవాలన్నమాట. ఫస్ట్ వాటిపైన కెమికల్స్ చల్లుతారు కదండి, అందుకోసం గ్రేప్స్ని మనం ఉప్పు వాటర్లో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇలా క్లీన్ చేసుకొని ఇలా జాలీలు దాంట్లో వేసుకొని పెట్టుకున్నాను వాటర్ అంతా వెళ్ళిపోవడానికి. తర్వాత నేను ఇక్కడ ఒక ఇడ్లీ పాత్రను తీసుకున్నానండి. ఇడ్లీ పాత్రలో చేయబోతున్నాను. ఇడ్లీ పాత్రలో చేస్తే మనం డైరెక్ట్ ఉడికిచ్చిన దానికన్నా ఇలా చేయడం వల్ల చాలా బాగా వస్తాయండి కిస్మిస్ అనేది. అందుకోసమే నేను ఇలా ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను. మనం కొన్ని కొన్ని గ్రేప్స్ని అన్ని ప్లేట్స్లో సెట్ చేసుకొని మనం ఇడ్లీలు ఎలా అయితే పెడతామో సేమ్ అలానే ఒక ప్లేట్ తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా సెట్ చేసిన తర్వాత మనం ఇడ్లీలు ఉడికించడానికి వాటర్ పోస్తాం కదండి పాత్రలో, సేమ్ అదేవిధంగా దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇవి ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా వాటర్ పోసేసి ఆవిరికి ఉడికించుకుంటే ఒక 5 మినిట్స్ మనం స్టవ్ పైన ఉడికించామంటే సరిపోతుంది. ఇవి సైజ్ కూడా డబల్ అవుతాయన్నమాట. క్యాప్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. డైరెక్ట్ కూడా చేసుకోవచ్చండి, ఒకవేళ ఇడ్లీ పాత్ర లేకపోతే డైరెక్ట్ చేసుకోండి. డైరెక్ట్ కన్నా ఇలా చేస్తే బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను క్యాప్ తీసి చూపిస్తున్నాను, చూడండి డబల్ సైజ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా పొగలు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు దించాను. ఇప్పుడు ఇవన్నీ వాటర్ తీసేసుకొని కొంచెం వాటర్ లాగా వస్తాయి ఆవిరు కదండి మన ఇడ్లీ పాత్రలోకి, వాటర్ అనేవి వస్తాయి ఒక్కొక్క ప్లేట్స్లోకి. కొంచెం ఇలా గ్రేప్స్ అన్నిటినీ కూడా తీసుకొని మళ్ళీ జాలీ ప్లేట్లో వేసేస్తున్నాను, ఏదైనా వాటర్ ఉంటే కింద నుండి వెళ్ళిపోతుందని. గ్రేప్స్ అన్నిటినీ కూడా ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని మొత్తం కూడా ఒక దాంట్లో సెట్ చేశాను. తర్వాత మనం ఆరబెట్టాల్సుకున్న ప్లేట్ కానివ్వండి, ఏదన్నా షీట్ కానివ్వండి తీసుకొని మనం ఇలా పరుచుకోవాలన్నమాట. కొంచెం దూరం దూరంగా మనం సెట్ చేసుకుంటూ దాని మీద పరుచుకొని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. దీనికి ఒక 4 డేస్ టైం పడుతుందండి. ఎండ ఎక్కువగా ఉంటే మనకు 2 డేస్లోనే అయిపోతాయి. నాకు ఒక 2 డేస్లోనే అయిపోయింది. ఎండ బాగా ఉంది కదండి ఈ టైంలో, కాబట్టి మనకు 2 డేస్లోనే అయిపోయింది. మీరు ఎండకపోతే కనుక ఇంకొక 2 డేస్ ఎక్కువ పెట్టండి ఎండ లేనప్పుడు కనుక చేస్తే. ఇదిగోండి ఎండలో పెట్టిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాను. చేంజ్ అయిపోయాయి, కలర్ కూడా దాదాపు చేంజ్ అయ్యాయి చూడండి. ఈవినింగ్కి ఇంకా చేంజ్ అవుతాయండి. ఇదిగోండి ఈవినింగ్కి ఇలా అయిపోయాయి. ఇప్పుడు నేను టర్న్ చేసి పెడుతున్నాను అన్నమాట. పైన మొత్తం ఎండిపోయాయి కానీ కింద మటుకు గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి చూడండి. అందుకోసమని నేను కింద కూడా ఎండాలని వెనక్కి తిప్పేసి అన్నీ కూడా పెట్టేస్తున్నాను. నాకు 1 డేకే ఇలా అయ్యాయండి, ఎండ బాగా ఉంది. సో మొత్తం అన్నీ కూడా టర్న్ చేసేసి మళ్ళీ ఇంకొక రోజు పెట్టబోతున్నాను నేను. నెక్స్ట్ డేకి చూడండి ఎంత బాగా ఎండిపోయాయో అన్నీ కూడా. వీటన్నిటినీ మనం ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు ఉంటాయి. ఇందులో మనం ఏ కెమికల్స్ ఏమీ యూజ్ చేయలేదు. చూడండి ఎంత బాగా కిస్మిస్ రెడీ అయిపోయాయో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.